నా పేరు డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్. గత అక్టోబర్ లో ప్రొఫెషనల్ డిక్లరేషన్ కావాల్సింది, అప్పుడు అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. అప్పుడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి జూన్ కూడా దగ్గరకు వచ్చింది, రేపు నెలలో జూన్ దగ్గరలో ఉంది, ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయాలని మరొకసారి మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ కాకర్ల వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా గట్టిగా ఖచ్చితంగా మీకు జూన్ లో ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేస్తాం, అదేవిధంగా జూలై నుంచి మీకు పెరిగిన వేతనాలు కూడా మీకు అందుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడే పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని కూడా పిలిచి జూలై ప్రాసెస్ లో ఏమాత్రం డీవియేషన్ లేకుండా పకడ్బందీగా ప్రొఫెషనల్ డిక్లరేషన్ జరగాలి, జూలై నుంచి వీళ్లకు పెరిగిన వేతనాలు అందాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా సంవత్సరాలు కొంతమంది పోలీస్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని అడ్వర్స్ పెండింగ్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు అక్కడే ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అక్కడే ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారిని కూడా కలిసి ఈ మహిళా పోలీసుల యొక్క ప్రొఫెషనల్ డిక్లరేషన్, ఎందుకంటే మహిళా పోలీసుల విషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో వారి ప్రొఫెషనల్ డిక్లరేషన్, అదే విధంగా యాంటీసిడెంట్ కంప్లీట్ కాకుండా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు, అదే విధంగా కొంతమందికి ఎప్పుడో కేసులు 5-6 సంవత్సరాల క్రితం క్లోజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అది అడ్వర్స్ అని చూపిస్తున్నారు. వీటన్నిటి కారణంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఆ నష్టం జరగకుండా మీరు పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరగానే ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగదు, వీటన్నిటి మీద ఇప్పుడే అందరూ పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తామని డీజీపీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా పోలీసులకు మంచి భవిష్యత్తు ఉంది, వారికి ప్రమోషన్ ఛానల్లో కూడా మంచి మంచి స్థానాలు కల్పించారు, కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళా పోలీసులకు ప్రత్యేకమైన గౌరవమే దక్కే రోజులు ఎంతో దూరంలో లేవని కూడా డీజీపీ గారు కూడా ఈ రోజు అసిరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర్ జిల్లా బదిలీలైతేనేమి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారితోనూ ప్రభుత్వ పెద్దలతోనూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 134,000 మందికి అక్కడే ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారిని కూడా కలిసి ఈ మహిళా పోలీసుల యొక్క ప్రొఫెషనల్ డిక్లరేషన్, ఎందుకంటే మహిళా పోలీసుల విషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో వారి ప్రొఫెషనల్ డిక్లరేషన్, అదే విధంగా యాంటీసిడెంట్ కంప్లీట్ కాకుండా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు, అదే విధంగా కొంతమందికి ఎప్పుడో కేసులు 5-6 సంవత్సరాల క్రితం క్లోజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అది అడ్వర్స్ అని చూపిస్తున్నారు, వీటన్నిటి కారణంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఆ నష్టం జరగకుండా మీరు పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరగానే ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగదు, వీటన్నిటి మీద ఇప్పుడే అందరూ పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తామని డీజీపీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా పోలీసులకు మంచి భవిష్యత్తు ఉంది, వారికి ప్రమోషన్ ఛానల్లో కూడా మంచి మంచి స్థానాలు కల్పించారు, కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళా పోలీసులకు ప్రత్యేకమైన గౌరవమే దక్కే రోజులు ఎంతో దూరంలో లేవని కూడా డీజీపీ గారు కూడా ఈ రోజు అసిరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర్ జిల్లా బదిలీలు అయితేనేమి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారితోనూ ప్రభుత్వ పెద్దలతోనూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 134,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రేపు నెలలో జూన్ లో ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయడానికి అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా సమాయత్తమైంది. ఇన్ని ఈ అవకాశాలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగింది. కాబట్టి మీడియా మూలకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తెలియజేసేది ఏమంటే ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజులు రానే వచ్చాయి, తొందరలోనే మనందరి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవుతుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చాలా గట్టిగా ఈ రోజు చెప్పారు, బయట ఏదో సోషల్ మీడియాలను ఎక్కడో వచ్చే పుకార్లను దయచేసి నమ్మకండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పట్ల ఎంతో చిత్తశుద్దితో ఉంది, ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకురండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు అండగా ఉంటుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచించడం జరిగింది. కాబట్టి పోలీస్ అడ్వర్స్ విషయం అయితేనేమి, యాంటీసిడెంట్ అయితేనేమి, ప్రొఫెషనల్ డిక్లరేషన్ అన్ని కూడా మనకు తొందరలోనే జరుగుతున్నాయి, ఏ సంవత్సరం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి 010 అకౌంట్ నుంచి అయితేనేమి
డిపార్ట్మెంట్ టెస్ట్ నెగిటివ్ మార్క్స్ అయితేనేమి, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సేవలు అయితేనేమి, ఇవన్నీ మాకు వెన్నంటి ఉండి మా సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి అన్న గారికి కూడా మరొక్కసారి మీడియా ముఖం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.